తాజా 30 టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్న నెల్లూరు జిల్లా నాయకుడు మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి త్వరలోనే వైకాపాలో చేరబోతున్నారని ప్రచారం సాగుతుంది. దీనిపై ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా ఆయన వైకాపాలో చేరడం దాదాపు లాంఛనమేనని కొందరు నేతలు చెప్తున్నారు. ఆనంద్ సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి తన అన్న రామనారాయణ రెడ్డిని వైకాపాలో తీసుకెళ్లడానికి బాగానే సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. ఆనవ రాక కారణంగా నెల్లూరు వైకాపాలో ప్రకటనలు మొదలయ్యాయని తెలుస్తోంది. తమను ఇబ్బంది పెట్టిన ఆనమ్ము ఆయన యొక్క రామనారాయణ రెడ్డి పార్టీలో తీసుకోవద్దని జగన్కు అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే జగన్తో తేల్చి చెప్పేశారు. నా మాట కాదని, మీరు ఆనంద్ని పార్టీలో తీసుకుంటే నా దారి నేను చూసుకుంటా అని ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఆనంద్ రామనారాయణ రెడ్డి పోటీ చేయాలనుకున్నటువంటి ఆత్మగూరు సీట్ నుంచి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ వైకాపా సీనియర్ నేత మేకపాటి రాజారామ్మోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో ఆనంద్ రాకని మేకపాటి ఆయన తనయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో వీరి విషయాన్ని జగన్కి చెప్పారని కూడా తెలుస్తోంది. అయినా జగన్ ఈ విషయంలో తమ మాట వినకపోవడంతో ఈ తండ్రి కొడుకులు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నెల్లూరు జిల్లా వైకాపా వర్గాల్లో ప్రచారం ఉంది. కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే వీరితో టచ్లోకి వెళ్లారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో జగన్ చివరిగా తమతో ఏం చెప్తాడన్న విషయం తెలిసాకే తుది నిర్ణయం తీసుకోవాలని మేకపాటి రాజారామ్మోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కష్టకాలంలో పార్టీని నమ్ముకున్నటువంటి మేకపాటి వారికి హ్యాండ్ ఇవ్వడానికి జగన్ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఇదే జరిగితే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించిన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని అంటున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.